కాంగ్రెస్ పార్టీలోకి వివేక్ వెంకటస్వామి వచ్చాడు, అంతకుముందు రాజగోపాల్ రెడ్డి వచ్చాడు. బీజేపీ నుంచి ఇంకొందరు నేతలు కూడా కాంగ్రెస్కి వస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో మీడియాలో వినిపిస్తున్న బలమైన వార్త. ఎంత నిజమో దీన్ని వాలిడేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే పార్టీలను అడిగితే మా నుంచి ఎవరు పోరు అంటారు, నాయకులను అడిగితే జీవితపు తుది శ్వాస వరకు ఇదే పార్టీలో ఉంటాం, ఆ మరుసటి శ్వాసలోనే పార్టీ మారేస్తారు. సో అందువల్ల ఎవరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. పార్టీ మారే అర్ధగంట ముందు అడిగినా మీడియా వాళ్ళు మైక్ పెడితే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదు. ఇవి నిరాధారమైన వార్తలు, ఇది మీడియా కథనాలు, మా ప్రత్యర్థుల కుట్రలు అని అంటారు. సో కానీ సమాచారం వస్తున్నది ఏంటంటే మరికొందరు బీజేపీ నేతలు కూడా పార్టీ మారవచ్చు, కాంగ్రెస్లోకి వెళ్ళవచ్చు అని. ఇంకా సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు మరికొందరు బీజేపీ నేతలు పడిపోయే అవకాశం ఉంది అని రకరకాల సమాచారం వస్తుంది. డికే అరుణతో రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఆహ్వానించాడు పార్టీలోకి. రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడు. గతంలో కాంగ్రెస్తో పనిచేసిన వారు, కాంగ్రెస్లో మంత్రులుగా పార్లమెంటు సభ్యులుగా ఉన్నవారు తిరిగి పార్టీలోకి తీసుకురావాలని పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే బహిరంగంగా పిలిపించాడు. కాంగ్రెస్ వాదులంతా పునరేకీకరణ జరగాలి, గతంలో కాంగ్రెస్తో ఉన్న వాళ్ళందరూ రావాలి అని. ఆ కోవలో డికే అరుణ వస్తారు, జితేందర్ రెడ్డి వస్తారు, సో విజయశాంతి కూడా వస్తారు. ఆమె కూడా కాంగ్రెస్తో కొంతకాలం ఉంది, ఆఫ్కోర్స్ బీఆర్ఎస్ బీజేపీలతో కూడా ఉంది. ఇక ఇలా ఈ ముగ్గురు నేతలే కాక జితేందర్ రెడ్డి, ఆయన కూడా అసంతృప్తితో ఉన్నాడు కొంత, కానీ అడ్జస్ట్ అవుతాడని అంటున్నారు. డికే అరుణ తాను పోటీ చేయనని చెప్పేశారు. సో అందువల్ల బీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈసారి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇంగ్లీష్లో ఈడియం ఉంటుంది, మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అని, అంటే భూమ్యాకాశాలను ఏకం చేసేనా ఈసారి పార్టీని గెలిపించుకోవాలి తెలంగాణలోని. ఎందుకంటే తెలంగాణలో గెలవడం ద్వారా 2024కు చాలా సమర్థవంతమైన మెసేజ్ ఇవ్వవచ్చు అని. సో అందువల్ల పార్టీకి ఏంటంటే గెలుస్తామన్న విశ్వాసం కూడా పెరుగుతుంది రోజు రోజుకు. సో అందువల్ల పొత్తులకు కూడా సిద్ధం కావడం లేదు. గతంలో వామపక్షాలకు వాళ్ళే చెరో 2 సీట్లు ఇస్తారని చెప్పి, ఒక సీటు మీరు అడిగింది, ఒక సీటు మేమిచ్చింది తీసుకోమని, సిపిఐకి చెన్నూరు, సిపిఎంకు వైరా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వెనక్కిపోతుంది కాంగ్రెస్. అంటే కాంగ్రెస్లో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పెరుగుతున్న కొద్దీ ఇతర పార్టీల నేతల్ని కూడా తీసుకుంటే ఈ ఆప్టిక్స్ మరింత పర్సెప్షన్ పెంచుతుంది అనేటువంటి ఒక భావనలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఉంది. అందువల్ల ఒక్కొక్క నాయకుడిని పార్టీలోకి లాగితే కొంతమంది ఆ నియోజకవర్గంలో ప్రభావం ఉండొచ్చు, కొంతమంది ఆ జిల్లాలో ప్రభావం ఉండొచ్చు, కానీ ఈ ప్రాసెస్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది అనే భావన కాంగ్రెస్ పార్టీలో బలపడింది. ఈ ప్రాసెస్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పోతే పోవచ్చు, మున్నాగం జనార్దన్ రెడ్డి వెళ్ళిపోయారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు, కానీ బట్ స్టిల్ ఓవరాల్గా కాంగ్రెస్లోకి ఎక్కువ మంది చేరుతున్నారు. ఈ క్రమంలో సీట్లు రాక కొంతమంది పోతే పోవచ్చు అనేటువంటి వాతావరణాన్ని కల్పించాలి అనేది కాంగ్రెస్ పార్టీ వైఖరి. అందులో రాజగోపాల్ రెడ్డి, వివేక్, డికే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి వీళ్ళందరూ కూడా కేవలం కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్ కాదు, రాష్ట్రవ్యాప్తంగా కొంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు, తమ తమ జిల్లాలో బలం ఉన్నటువంటి నాయకులు. అందువల్ల ఈ ఆపరేషన్ ఆకర్షణను ఎలా ఎదుర్కోవాలి అనేది బీజేపీకి కూడా అర్థం కావడం లేదు. సో వీళ్ళలో కొంతమందికి ఈటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈటల చేరికల కమిటీ చైర్మన్గా ఉండి ఎవరిని తీసుకొచ్చింది లేదు, ఈటల చెప్పింది విని బండి సంజయ్ని పక్కకు పెట్టారు, ఇలాంటి భావాలు కూడా కొంతమంది నేతలకు ఉన్నాయి. సో ఇలాంటి నేత కొంతమంది నేతలు ఈటల అధిక ప్రాధాన్యత ఇవ్వడం పైన నారాజుగా ఉన్నారు, బండి సంజయ్ని పక్కకు పెట్టడం పైన కొంతమందికి అభ్యంతరం ఉంది. మన జితేందర్ రెడ్డి ట్వీట్ గుర్తు ఉంటుంది ఆ రోజుల్లో మనకు దున్నపోతు ట్రీట్మెంట్ కావాలని. సో అందువల్ల రకరకాల కారణాలైతే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కోపం ఉంది. కేసీఆర్తో వీళ్ళు బీజేపీ పోరాడదు, ఎక్కడో కానీ అండర్స్టాండింగ్కి వచ్చిందన్న
అనుమానము ఉంది బీజేపీ బలహీనపడింది ఇక బీజేపీ కంత సీన్ లేదు కాంగ్రెస్ ఊపులో ఉంది అనే ఆశ కూడా ఉంది ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఈ నేతలందరినీ పునరాలోచనలో పడేసింది పార్టీలో ఉండాలా కాంగ్రెస్ లోకి వెళ్లిపోవాలా అని ఈ వారికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికైనా వివేక్ రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా అడ్వాంటేజ్ వచ్చింది ఆయన ఏం చెప్పాడు రాజగోపాల్ రెడ్డి నాగేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు పార్టీ మారారు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చారు నాగేంద్రనాథ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు కానీ ఇద్దరికి చూస్తే నాగేంద్రనాథ్ రెడ్డి బీఆర్ఎస్ పైన పోరాడాడు కేసీఆర్ ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టుల అవినీతి అంటూ సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు పాలమూరు రంగారెడ్డి పైన ఆయన పోరాటం చేసిన బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయాడు నాగేంద్రనాథ్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమర్థించుకోవడానికి అవకాశం వచ్చింది నేను కేసీఆర్ను ఓడించడానికి బీజేపీలో చేరినా బీజేపీ సాధ్యం కాదు కాంగ్రెస్కే సాధ్యమవుతుందంటే కాంగ్రెస్లోకి వచ్చినాని ఇప్పుడు మిగతా లీడర్లకు కూడా అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు వివేక్ కానీ మీరు జితేందర్ రెడ్డి డీకే అరుణ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇలాంటి నేతలకు కూడా రేపు ఇదే వాదన పెట్టచ్చు మేము బీజేపీలో చేరింది కేసీఆర్ను ఓడించడానికి కానీ ఆ పరిస్థితి గల బీజేపీకి లేదు కనుక కాంగ్రెస్లోకి వచ్చామని అందువల్ల ఇవాళ బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు భారీగా పడిపోతున్న సమయంలో పార్టీ కూడా ఈ నాయకుల్ని ఒప్పించే పరిస్థితిలో లేదు ఒక రకంగా పార్టీ నాయకత్వం చేతులు ఎత్తేసింది మనం ఏం చేయలేం పోయేటోడు పోతాడు మిగిలినోడే పార్టీ అని బిఎల్ సంతోష్ ఓపెన్గానే ఈ మాట అన్నాడు పోయేటోడు పోతాడు మిగిలినోడు ఆయన చాలా ముందుగా అన్నాడు చాలా రోజుల క్రితమే అన్నాడు బీజేపీలో ఈ పరిస్థితి ఇంకా రాకముందే అన్నాడు పూర్తిగా కనబడకముందే బహుశా ఆయన ఆర్గనైజేషన్ సెక్రటరీ కనుక ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కనుక ఆయన జరగబోతున్న పరిణామాల్ని చాలా శాస్త్రీయంగా అంచనా వేసినట్లున్నాడు అందుకే పోయేటోడు పోండి మున్నోడెళ్ళి పార్టీలో ఉంటారని ఆయన అనడంలో ఉద్దేశం జరగబోతున్న పరిణామాలు ఆయనకు అర్థమైంది కానీ బీజేపీకి ఉన్న ఏకైక ఆయుధం వల్ల మీరు ఆగండి మీకు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అవకాశం రాకపోయినా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అవకాశం ఉంటుంది అని ఇప్పుడు బీజేపీ ఆంధ్ర తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ ఈ బీజేపీ వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ ఆపరేషన్లో పడబోతున్నారు అనే నేతల్ని కన్విన్స్ చేస్తున్నది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏంటి అంటే సమాచారం రాజకీయ వర్గాల నుంచి వస్తున్నది ఏంటంటే పార్లమెంటుకు మీకు అవకాశం ఉంటుంది అసెంబ్లీ ఎట్లున్నా రేపు పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది చరిత్ర కూడా అదే చెప్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఊపు ఉంటుంది అది కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఒడిస్సా మీరు దేశమంతటా ఇదే ట్రెండ్ మీరు తెలంగాణలో కూడా అదే ట్రెండ్ లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్లో సిట్టింగ్ సీట్లు 5 ఉంటే 4 ఓడిపోయి ఒక్కటే గెలిస్తే లోక్సభ ఎలక్షన్లోకి వచ్చారు 4 సీట్లు గెలుచుకున్నారు ఓటింగ్ కూడా 7% నుంచి 10% నుంచి 20% పెరిగింది 20% పెరిగింది అందువల్ల మీకు అవకాశం ఉంటుంది మళ్ళీ దేశంలో రాబోయేది మోడీ ప్రభుత్వం మీరు ఇక్కడ నుంచి పార్లమెంట్ కనుక గెలిస్తే ఈవెన్ కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణలో పార్టీ కేంద్రీకరిస్తుంది కనుక భవిష్యత్తులో మీకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని కన్విన్స్ చేస్తున్నారు అయితే వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు ఆ కన్విన్సింగ్ కూడా అంగీకరించకుండా రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి వెళ్ళిపోయారంటే మరి బీజేపీ జాతీయ నాయకత్వం చివరి అస్త్రాన్ని ప్రయోగించినా కూడా తమ పార్టీ నేతల్ని కాపాడుకుంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.